యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. ఈరోజు మనం యోహాను రాసిన దర్శన గ్రంథాన్ని గురించి ధ్యానించుకుందాం. ఈ గ్రంథాన్ని యోహాను క్రీశ 96 పద్మాసు ద్వీపంలో రాస్తాడు. ఈ పద్మాసు ద్వీపము ఎఫెసునకు తాను స్థాపించిన 7 సంఘాల్లో ముఖ్య సంఘమైనటువంటి ఎఫెసునకు 50 మైళ్ళ దూరంలో ఏజియన్ సముద్రంలో ఉంటుందన్నమాట. అక్కడ చీకటిలో మరి అతన్ని బంధిస్తారు. అప్పుడు ఈ 96 ఈ ప్రాంతంలో మరి రోమ్ని డొమీషియన్ చక్రవర్తి పరిపాలిస్తూ ఉన్నాడన్నమాట. ఈయన కూడా చాలా క్రూరుడు. క్రీస్తు శకం 64లో మనం చూసాం కదా, నీరో చక్రవర్తి, ఆయన క్రైస్తవులను హింసించడం ప్రారంభిస్తాడు. అతని తర్వాత ఇంకా చాలా అతనిలాగా క్రూరుడు ఎవరంటే డొమీషియన్ చక్రవర్తి అన్నమాట. ఈయన ఎందుకు క్రైస్తవులను హింసిస్తున్నాడు? అక్కడ నీరో చక్రవర్తి చూసినట్లయితే ఆయన దేని కొరకంటే ఆ రోమ్ పాత రోమ్లో చాలా గుడిసెలు అవన్నీ ఉంటే అవన్నీ తీసేసి కొత్త మంచి బిల్డింగ్స్ కట్టాలి అని తనకు ఒక ప్లాన్ ఉంది. అయితే దాని కొరకు సెనేట్ ప్రభుత్వం ఒప్పుకోలేదని దాన్ని కాల్ చేసి అప్పుడు తాను తప్పించుకోవడానికి క్రిస్టియన్స్ కాల్ చేశారని వాళ్ళ మీద వేస్తారు. అప్పుడు రోమన్లు, రోమా ప్రభుత్వం చాలా వాళ్ళకి కోపం వస్తుంది. సో రోమా ప్రభుత్వానికి అప్పుడు ఆర్డర్స్ ఇచ్చేస్తాడు, ఆజ్ఞ జారీ చేస్తాడు, చంపేయండి క్రిస్టియన్స్ని, అందరినీ కనబడినట్లుగా చంపేయండి. ఆ తర్వాత ఇప్పుడు 96 వచ్చేసరికి, అంటే క్రీస్తు శకం 81 నుండి 96 వరకు డొమీషియన్ చక్రవర్తి రోమ్ని పరిపాలిస్తూ ఉన్నాడన్నమాట. అవి ముఖ్యంగా చివరిలో 96 ఈ ప్రాంతంలో ఇంకా ఎక్కువ హింసించడం మొదలు పెడతాడు. ఎందుకు ఈయన హింసిస్తున్నాడు? ఈయన పిచ్చి ఏంటంటే, నేను దేవుని కుమారుడను, మీరు నన్ను ఆరాధించాలి అని తనని ఆరాధించమంటాడనమాట. ఆయన విగ్రహాలని అన్ని చోట్ల పెట్టి నన్నే ఆరాధించాలి అంటాడు. మామూలుగా అయితే చక్రవర్తులు మరణించిన తర్వాత ఆరాధించేవాళ్ళు అనమాట అక్కడ, కానీ తను బ్రతికుండగానే నేను దేవుని కుమారుడని చెప్తాడు. రోమన్లు జూపిటర్ దేవుణ్ణి ఆరాధిస్తారనమాట. ఆ జూపిటర్ దేవుని యొక్క కుమారుడని నేను స్వయంగా దేవుని నుంచి వచ్చాను, ఎందుకంటే యేసుప్రభు దేవుని కుమారుడు అని చెప్తున్నారు కదా. కాబట్టి సైతాన్ ఇలాంటి ప్లాన్స్ వేస్తాడనమాట. అయితే క్రైస్తవులు ఆయనను ఆరాధించడానికి అంగీకరించారనమాట. యేసుప్రభు తప్ప మాకు ఇంకొక దేవుడు లేడు, మేము ఆరాధించము అన్నప్పుడు ఆయన చక్రవర్తి కాబట్టి ఆయనను ఆరాధించలేదని క్రైస్తవుని హింసిస్తూ ఉంటాడు. చాలా భయంకరంగా హింసిస్తాడు ఈయన కూడా. రెండవ నీరో అంటారనమాట ఈయనని. అలా హింసలో ఒక భాగంగా యోహాన్, ఇప్పటికి 96 వచ్చేసరికి 12 మంది శిష్యుల్లో యోహాన్ ఒక్కడే ఉంటాడనమాట. మిగిలిన వాళ్ళందరూ ఈ చక్రవర్తుల చేతుల్లో చంపబడతారు. మనం చూసాం కదా యూదా నిన్నటి దినాన, ఆయన కూడా చంపబడతాడు. ఆయన తర్వాత ఈయన అనమాట, ఈయన చంపబడ్డాడు యోహాను. ఆయన న్యాచురల్గా మరణిస్తాడు. అయితే ఈ యోహాన్ ఏం చేస్తాడంటే, ఆ చక్రవర్తి అందరు అయిపోయినారు ఇంకా ఈయన ఒక్కడే మిగిలిపోయినాడని కాలే కాలే నూనెలో వేసేస్తారనమాట. అయితే ఈయనని దేవుడు కాపాడతారు. ఈయన చుట్టూ కూడా పరిశుద్ధాత్మ అగ్ని ఉంటుంది కనుక కాలే నూనె ఈయన ఏం చేయలేదు. అప్పుడు చక్రవర్తి ఏమంటాడంటే, ఎట్లా సువార్త బోధిస్తాడో చూస్తాను. ఆ పద్మాసు ద్వీపంలో చీకటిలో ఆ చీకటి గదులలో వీళ్ళని బంధించండి, ఎందుకంటే నీరో చక్రవర్తి బంధించాడు కదా పౌల్ని, పేతుర్ని చీకటి గదులలో మేమట్టైనం జైల్లో. ఇప్పుడు ఈయనను కూడా పద్మాసు ద్వీపంలో, ఈ ద్వీపం ఉండడమే సముద్రంలో ఉంటుందన్నమాట. ఇంకా ఆ అప్పుడు వాళ్ళు పారిపోరు కదా, ఇంకా చీకటి గదిలో బంధించండి అంటే పాపం ఈయనని అక్కడ బంధిస్తారు. ఆయన వయసు కూడా దాదాపు 96 ఉంటుంది. క్రీస్తు శకం 1లో ఆయన జన్మించుంటారనమాట. ఈ వృద్ధుడైనటువంటి యోహాను పద్మాసు ద్వీపంలో గొలుసులతో బంధించబడి ఉండగా ప్రభు దినమున అంటే ఆదివారం అనమాట, 1వ అధ్యాయంలో మనం చూస్తాం 10వ వచనంలో దేవుని యొక్క ఆత్మ అతన్ని ఆవేశిస్తుంది అనమాట. అప్పుడు దేవుని ఆత్మ అతన్ని ఆవేశించిన తర్వాత ఆయన ఆత్మ పరవశుడవుతాడు,
అంటే ఆత్మ కన్నులు తెరవబడతాయి, చెవులు తెరవబడతాయి. పరిశుద్ధాత్మ అతని ఆత్మలో కలిసిపోయినప్పుడు దాన్ని ఎక్స్టసీ పరవశం అంటారనమాట. అప్పుడు ఆత్మ కన్నులు, ఆత్మ చెవులు తెరవబడతాయి, నాలుక అన్నీ కూడా తెరవబడతాయి. అప్పుడు ఆయనకి వెనుక నుండి ఒక శబ్దం వినపడుతుంది, ఒక బూర ధ్వని. బూర ఊదితే ఎట్లా ఉంటుంది? ఆ పాత దినాల్లో ఓయి ఓయి అని పెద్ద బూరలు తీసుకొని వాళ్ళు ఊదేవాళ్ళు అనమాట. ఇదిగో ఇందు మూలంన తెలియజేయినది ఏమనగా అని చెప్పి రాజు ఈ విధంగా చెప్పాడని చెప్పేవాడు. ఈయనకి అలా ఒక బూర ఊదినట్లుగా శబ్దం వచ్చినప్పుడు ఆయన వెనక్కి తిరిగి చూస్తాడు. వెనక్కి తిరిగి చూసినప్పుడు యేసు ప్రభు ఆయనకి కనబడతాడనమాట. ఆయన మనిషిలాగా ఉన్నాడు. ఇప్పుడు ఈయన పునరుత్థానుడైన యేసు ప్రభు తీర్పు తీర్చే సమయంలో ఎలా ఉంటాడు అని చూపిస్తాడనమాట. యేసు ప్రభు తనను తాను యోహానుకి చూపిస్తాడు. అందువల్ల ఇక్కడ మనం యేసు ప్రభుని పునరుత్థానుడైన యేసు ప్రభు తీర్పు తీర్చే యేసు ప్రభు ఎలా ఉంటారు అని చూపిస్తాడనమాట. ఉదాహరణకు చెప్తున్నా, ఆయన నోటిలో నుంచి రెండంచుల పదునైన ఖడ్గము వస్తూ ఉందంటే ఆయన నోటి నుంచి వచ్చే తీర్పు అలా ఉంటుంది అని అర్థం అనమాట. ఆయన కన్నులు అగ్ని జ్వాలల్లాగా ఉన్నాయి, అంటే ఆయన హోలీ యాంగర్, కోపం అనమాట, అట్లా దుష్టుల మీద. అలాగే కన్నులు జ్ఞానానికి, అగ్ని జ్వాలలాంటి కన్నులు అంటే జ్ఞానానికి గుర్తు. ఆయన జ్ఞానమునకు మూలమై ఉన్నాడు, జ్ఞానమంతా ఆయనలో ఉంది అనమాట. అలాగే తెల్లని వెంట్రుకలు అంటే తెలుపు పరిశుద్ధతకి గుర్తు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. చూస్తాం యోహాన్, మనం చూస్తాం యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో, మరి యెషయా కూడా పరలోక దర్శనాన్ని చూసినప్పుడు పరలోకంలో తండ్రి దేవుడు సింహాసనాసీనుడై ఉంటాడు, ఆయన మీద దేవదూతలు 6 రెక్కలతో వాళ్ళు ఎగురుతూ ఉంటారు, 2 రెక్కలతో వాళ్ళ దేహాన్ని కప్పుకొని, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ దేవుణ్ణి వాళ్ళు స్తుతిస్తారు. పరిశుద్ధుడు, 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 పరలోక భూలోకములు అతని మహిమతో నిండి ఉన్నవి అని చెప్పి ఆ పరిశుద్ధతని తెలియజేస్తూ ఉన్నాయన్నమాట తెలుపు. అలాగే తెలుపు అనేది నిత్యత్వానికి గుర్తుగా ఉంటుందన్నమాట. ఆయన నిత్యుడగు తండ్రి. యెషయా ప్రవక్త యేసు ప్రభు గురించి రాస్తాడు. ఆయన యొక్క పుట్టుకని ముందుగానే చూసి 250 సంవత్సరాలకి ముందుగా చూసి రాస్తాడనమాట. ఇదిగో మనకు ఒక శిశువు జన్మించాడు, మనం ఒక కుమారుని బడిసితిమి, అతని పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. నిత్యుడగు తండ్రి, నిత్యము ఆయన తండ్రిగా మనకి ఉండి మనల్ని కాపాడుతూ ఉంటాడు. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. ఆ తర్వాత 7 సప్తతారకలు, 7 అనే నంబర్ ఇందులో మనం చూస్తామన్నమాట. ఏంటంటే 7 అనేది యూదులకి పర్ఫెక్ట్ నంబర్, కంప్లీట్ నంబర్, పరిపూర్ణ సంఖ్య అనమాట. 7 అంటే అంత అని అర్థం అనమాట. 7 సంఘాలు అని అంటే ప్రపంచంలో ఉన్న మొత్తం సంఘం, సార్వత్రిక సంఘం, యూనివర్సల్ చర్చ్. అందుకే మనం పనిచేసేటప్పుడు నా చర్చి నీ చర్చ్ అని పనిచేయకూడదు, అంత యూనివర్సల్ చర్చ్ కొరకు పనిచేయాలన్నమాట. క్యాథోలిక్ చర్చ్ అంటే యూనివర్సల్ చర్చ్ అనమాట. ఇక్కడ నేను పనిచేసిన, ఇంకొకరు అమెరికాలో పనిచేసిన, ఎవరు పనిచేసిన, మొత్తం అందరికీ మేలు కలిగేలాగా చర్చి కొరకు మనం పనిచేయాలి. మన కొరకు మనం పనిచేయకూడదు, మనం చనిపోవాలి. వి ఇండివిజువల్ షుడ్ డై అండ్ ఇన్స్టిట్యూషన్ షుడ్ సర్వైవ్, దట్ షుడ్ బి అవర్ మోటో అనమాట. అలా జీవించారు అపోస్తులు, పునీతులు అందరూ కూడా. 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నాడు అంటే యేసు ప్రభువు మనందరి మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు, ప్రపంచమంతటా సంచరిస్తున్నాడు, మీ ఇంట్లో సంచరిస్తున్నాడు, మీ బాధల్ని చూస్తున్నాడు. ఆయన మీతో ఎల్లప్పుడూ ఉంటాడు, మీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు, మీ కన్నీటిని తుడుస్తాడు, మిమ్మల్ని విడిచి దూరంగా ఉండడు ఎప్పుడు. మనతోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు యేసుప్రభు, నాలో ఉండి మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత 7 నక్షత్రాలు ఆయన చేతిలో ఉన్నాయంటే, నక్షత్రాలు ఇక్కడ అంటే దేవదూతలు లేదా సంఘ కాపరులు అనమాట. అందరూ ఆయన చేతిలోనే ఉన్నారు. మన పరిశుద్ధ పాపు గారు, తండ్రి గారు, బిషప్స్, గురువులు, సిస్టర్స్, ఇదిగో మనలా నాలాగా సేవ చేసేవాళ్ళు అందరూ కూడా ఆయన చేతుల్లోనే ఉన్నారు. ఆయన చేతుల్లోంచి మనల్ని పడేయడు, ఆయన నుంచి మనం దూరం కాం. కష్టాలు వచ్చినా మనల్ని కాపాడుతాడు ఆయన. ఆయన చేతిలో
మనం ఉన్నామని చెప్తున్నాడు అన్నమాట. అది ఈ క్రీస్తు యొక్క దర్శనానికి వివరణ. ఈ గ్రంథము ఎంత బాగుంటుంది తెలుసా? ఎంత బాగుంటుందంటే, ఇది ఎలా ప్రారంభమవుతుందంటే, యేసుక్రీస్తు బహిరంగం చేసినటువంటి విషయములు ఇందులో రాయబడి ఉన్నాయి. బహిరంగం చేశాడంటే రివీల్ చేశాడనమాట. అందుకే ఇంగ్లీష్లో రెవలేషన్ అంటారనమాట ఈ బుక్ని. అసలు ఒరిజినల్గా అయితే నూతన నిబంధన గ్రీక్లో రాయబడింది కదా, అప్పుడు దీని పేరేంటంటే అపోకాలిప్స్ అనమాట. అపోకాలిప్స్ అంటే అన్వెయిల్ చేయడం, రివీల్ చేయడం, బహిరంగపరచడం. ఇప్పుడు స్టేజ్ మీద చూడండి, స్కూల్లో డాన్స్లు అయినప్పుడు మూసేస్తారు కర్టెన్. అప్పుడు పిల్లలందరూ అక్కడ వచ్చి నిలబడిన తర్వాత అప్పుడు కర్టెన్ తెరుస్తారు. కర్టెన్ తెరిచే వరకు మనకు తెలియదు లోపలేదుందో. ఇప్పుడు యేసు ప్రభు కర్టెన్ తెరుస్తున్నారు. ఏం కర్టెన్ అంటే పరలోక కర్టెన్ తెరుస్తున్నారు. మనందరం పోయి చూడొచ్చు. ఇప్పుడు చూస్తాను చూడండి ఎంత బాగుంటుంది. యేసు ప్రభుని కూడా చూడొచ్చు. ఆయన తీర్పు చేయడానికి వచ్చినప్పుడు ఎలా ఉంటాడు అని ఈ దర్శనం ద్వారా చెప్తున్నారన్నమాట. ఇంకేం చెప్తున్నారంటే, యేసుక్రీస్తు బహిరంగం చేస్తున్నాడు యోహాన్కి ఒక దూత ద్వారా. మరి యేసుక్రీస్తుకి ఎవరు చెప్పారు? తండ్రి దేవుడు చెప్పాడంట. కనుక ఈ ఇన్ఫర్మేషన్ మార్నింగ్ నేను ధ్యానిస్తుంటే ప్రభు చెప్పారు ఇలా చెప్పు అని. తండ్రి దేవుడు యేసు ప్రభుకి చెప్పారు. యేసు ప్రభు ఒక దూత ద్వారా యోహాన్కి చెప్పారు, యోహాను నాకు చెప్తున్నాడు అని తీసుకోవాలి. దేవుడి నుంచి మనకి ఇచ్చినటువంటి సందేశం, తండ్రి దేవుడు డైరెక్ట్గా ఇచ్చిన సందేశం, పవిత్రమైన పాలు, స్వచ్ఛమైన పాలు దేవుని వాక్యం. ఇంకా ఏ అపవిత్రత కల్తీ లేదన్నమాట. అలా చెప్పి ఏమంటాడంటే, ఈ గ్రంథాన్ని పఠించువారు ధన్యులు, దీనిలోని విషయాల్ని పాటించువారు ధన్యులు అని చెప్తున్నారు. మీకు అనారోగ్యంగా ఉందా, మీకు ఏదైనా కావాలా, ఈ గ్రంథాన్ని మీరు చదవండి, మీకు బ్లెస్సింగ్స్ వస్తాయి. చాలా బ్లెస్సింగ్స్, ఎంత బాగుంటుందో ఈ గ్రంథం చదివితే. నేను 2007లో మరి హోలీ ల్యాండ్ వెళ్ళాను. మా రూమ్లో నాతో పాటు ఇంకో ఇద్దరు ఉన్నారన్నమాట ఫ్రెండ్స్. అందులో ఒకరు సిస్టర్ భాగ్యలత గారు, మంచి దైవ సేవకురాలన్నమాట. మంచి సంఘాన్ని నడుపుతున్నారు, ప్రొటెస్టెంట్ సహోదరి. అందరూ ఒకటేనండి, దేవుని పని చేసినాం. అయితే తనేం చెప్పారంటే, తనకి గ్రంథం చాలా ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం. తనేం చెప్పారంటే, మా ఇల్లు మేము బిగిన్ చేసాం, సగంలో ఆగిపోయింది. ఎన్ని ఆటంకాలు వచ్చాయో గవర్నమెంట్ నుంచి, ప్రజల నుంచి, మాకు డబ్బు అందక. అప్పుడు నాకు ఒక ప్రేరణ వచ్చిందండి ఈ గ్రంథం చదవాలని. గ్రంథం చదవగానే పర్మిషన్ వచ్చేసింది, ఆటంకాలు పోయినాయి, డబ్బు వచ్చేసింది, మేము ఇంటిని కట్టాము, మళ్ళీ సంఘం కూడా కట్టుకున్నాము. అంటే పెద్ద ప్రేయర్ హాల్ అనమాట, పైన ప్రేయర్ హాల్, కింద వీళ్ళు ఉంటారు. అలా కట్టుకున్నామని చెప్పారనమాట. మీరు కూడా ఈ గ్రంథాన్ని చదవండి, పరలోకం నుంచి వచ్చిన స్వచ్ఛమైన పాలు అనమాట. మీరు చదవండి, మీకు అద్భుతాలు జరుగుతాయి, స్వస్థత కలుగుతుంది. యేసు ప్రభు ఒక్కొక్క పేరు ఇందులో ఉంటుంది, మీరు చూడండి. అగ్ని జ్వాలల లాంటి కన్నులు కలవాడు. మీరు నోటితో అన్నారనుకోండి, దేవుని అగ్ని వెళ్ళి దుష్టాత్మలన్నింటినీ కూడా సంహరిస్తుంది. మీ భర్తలో, మీ పిల్లల్లో, మీలో, మనలో ఏమున్నా సరే ఇది చదువుతూ ఉన్నప్పుడు అగ్ని దహించి వేసినట్లుగా మనలో పాపం పోతుందన్నమాట. రెండంచుల వాడి అయినా ఖడ్గాని నోట ధరించువాడు. ఈ వాక్యం అలా వచ్చేసి రెండంచుల ఖడ్గంలాగా దుష్టశక్తుల్ని సంహరిస్తుందన్నమాట. ఆ తర్వాత పరిచయం అనమాట, ఇది 3వ వచనం వరకు. 4వ వచనం నుంచి ఏం చెప్తాడంటే, యోహాను ఆయన స్థాపించిన 7 సంఘాలకి శుభాకాంక్షల్ని చెప్తాడు. యోహాన్ చాలా ప్రేమ కలిగిన వ్యక్తి అనమాట, పౌలు లాగానే చాలా ప్రేమ. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, త్రికాలస్థితుడగు దేవుని నుండి. త్రికాలస్థితుడు అంటే నిన్న నేడు ఎప్పుడు ఉంటాడనమాట, ఎప్పుడు నిత్యుడైన దేవుడు ఆయన. దేవుని నుండి, ఆయన సింహాసనం ఎదుట ఉన్న సప్తాత్మల నుండి అంటే పరిశుద్ధాత్మ నుండి, అలాగే మృతులలో నుండి ప్రథముడుగా లేచినటువంటి యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక, కృపయు శాంతియు విస్తరించునుగాక అని ఆశీర్వదిస్తారు. ఆశీర్వదించిన తర్వాత 7వ వచనం ఏం చెప్తున్నాడంటే, అదిగో ఆయన క్రీస్తు మేఘమండలము నుండి వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూస్తుంది. ఇది ఈ గ్రంథంలో ముఖ్యాంశం, ఇది ఒక్కటే.
ఏంటంటే యేసు ప్రభు మేఘాలలో వస్తాడు, మేఘమండలంలో ప్రతి నేత్రము ఆయనను చూస్తుంది, భూమి మీద ఉన్న వాళ్ళందరూ చూస్తారండి, ఆయనను పొడిచిన వాళ్ళు కూడా చూస్తారు, ఆయనని నమ్ముకున్న వాళ్ళని హింసించిన వాళ్ళు చూస్తారు, రాజులు అధికారులు చూస్తారు, అయ్యో అయ్యో అని ఏడుస్తారన్నమాట. నేను ఎప్పుడు దీని కొరకే వేచి ఉంటాను, వస్తాడు నా రాజు ఒకరోజు, నీలి మేఘాలలో గాలి గగనాలలో యేసు వస్తాడు దేవదూతలతో. ఎప్పుడు ఇదే ఊహలో ఉంటాను, ఆయన వచ్చినప్పుడు యేసు ప్రభువుని చూడాలి, నువ్వు నాకు ప్రేమైన బిడ్డ, మేఘాల్లో ఆయన ప్రక్కన కూర్చోవాలి. ఒకరోజు దర్శనంలో నాకు అది చూపించారు, ఆయన వస్తాడు, ఆయన ఎవరు అని చెప్తున్నారు, మన కొరకు రక్తాన్ని చిందాడు, తన సిలువ మరణం ద్వారా మనకి విడుదలనిచ్చారు, ఆయన కరుణని మీరు తెలుసుకోనండి. నేను ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా కారులో ధ్యానిస్తున్నాను, ఏం చెప్పాలి ప్రభు అని. అప్పుడు ఆయన చెప్పారమ్మా, ఇది చివరి బస్ అని చెప్పు. ఒక్కొక్క బస్సు వెళ్ళిపోతూ ఉంటే చివరి బస్సు వస్తుంది కదా, అది మిస్ అవుతే ఇంకా మళ్ళీ లాభం లేదు కదా. ఇన్ని రోజులు వాళ్ళు వాక్యం వింటున్నారు, ఇప్పటి వరకు మారకుండా ఉంటే ఈ గ్రంథము, ఈ సందేశము చివరి సందేశం అని చెప్పు. నేను ఎవరి కొరకు ఈ లోకానికి వచ్చి సిలువని మోసి రక్తాన్ని చిందాను, ఆ రక్తంలో వాళ్ళు కడుక్కొని పశ్చాత్తాపడి పాపం విడిచిపెట్టి నీతిగా జీవిస్తే నేను వాళ్ళని తీసుకొని వెళ్ళడానికి వస్తాను. ఇంకా ఇది చివరి టైం, ఇది అనుకూల సమయము, ఈరోజే రక్షణ సమయము. కనుక ఈ గ్రంథం మాత్రం జాగ్రత్తగా చదివి వాళ్ళు దాన్ని పాటించేటట్లుగా చెప్పమ్మన్నారు. నేనైతే మీ ముందు నిలబడ్డాను కదా 15 నెలల నుంచి, నా శక్తి వంచన లేకుండా నేను చెప్తున్నాను, డబ్బు కట్టి మరీ చెప్తున్నాను, అది యేసు ప్రభువే కడుతున్నారు. ఎందుకోసం చెప్తున్నా అంటే మీరందరూ రక్షించబడాలి, మీ పిల్లలు రక్షించబడాలి. యేసు ప్రభు మేఘాల్లోకి వచ్చిన తర్వాత ఆయన దగ్గరికి పరిశుద్ధాత్మ దేవుడు, ఎవరైతే యేసు రక్తంలో కడుక్కొని ఉంటారో వాళ్ళని తీసుకొని వెళ్తాడు నీతిగా జీవించే వాళ్ళని. మిగతా వాళ్ళు ఇంకా సైతాన్ పరిపాలిస్తాడు, అంత్యక్రీస్తు. ఓ ఘోరమైన హింసలు ఉంటాయి, ఆ మిగిలిపోయిన వాళ్ళలో మనం ఉండొద్దు. కనుక ఈ లోక విషయాల్ని విడిచిపెట్టి మిమ్మల్ని మీరు దేవునితో కనెక్ట్ చేసుకోండి, మీ పిల్లల్ని దేవునితో కనెక్ట్ చేయండి, కూర్చొని కుటుంబంగా ఈ గ్రంథాన్ని మీరు చదవండి. నేను కూడా ఒక స్కూల్ టీచర్ చెప్పినట్లుగా చిన్న చిన్నగా చెప్తున్నాను కదా, మీకు అర్థం కావాలని నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈ లేఖలోని ముఖ్యాంశాలని నేను మీకు వివరిస్తాను. అలాగే యోహాను స్థాపించిన 7 సంఘాలు ఎక్కడున్నాయి, మరి ఆయనని డొమిషన్ చక్రవర్తి పద్మాసు ద్వీపంలో చెరసాల్లో ఉంటాడు కదా, అది కూడా ఎక్కడుందో మీకు మ్యాప్ ద్వారా నేను వివరిస్తాను. సరేనా, ఇక్కడ మ్యాప్లో చూడండి, ఏషియా మైనర్లో ఉన్నటువంటి 7 సంఘాలు. ఏషియా మైనర్ని ఇప్పుడు టర్కీ అంటారన్నమాట. ఇవి ఆ 7 సంఘాలు ఇవి అన్నమాట. ఎఫెసు సంఘము, ఇది మెయిన్ చర్చ్ అన్నమాట, కేథీడ్రల్ లాగా అనుకోండి. సరేనా, నెక్స్ట్ వచ్చి స్మిర్న, మరి తర్వాత పెర్గమ, థియతైరా, సార్దిసు, ఫిలడెల్ఫియా, లవోడిసియా. ఈ 7 సంఘాల్లో యోహాను సువార్త బోధిస్తాడు, మరి 95లో లేఖలు కూడా రాస్తాడు. ఇప్పుడు 96లో డొమిషియన్ చక్రవర్తి యోహాన్ని బంధించి పద్మాసు ద్వీపంలో చెరసాల్లో బంధిస్తాడనమాట. ఈ పద్మాసు ద్వీపము ఏజియన్ సముద్రంలో ఉంటుంది, ఇది ఎఫెసుకి 50 మైళ్ళ దూరంలో ఉంటుందన్నమాట. యోహాను రాసిన దర్శన గ్రంథంలోని ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. క్రీస్తు శకం 96లో పద్మాసు ద్వీపంలో యోహాను ఈ గ్రంథాన్ని రాస్తాడు. రోమా చక్రవర్తి అయిన డొమిషియను క్రైస్తవుని హింసిస్తున్న రోజులవి. హింసల మధ్యలో దేవునికి విశ్వాసపాత్రంగా జీవించమని క్రైస్తవులను ప్రోత్సహిస్తూ వ్రాసిన గ్రంథం ఇది. అంతిమ విజయము క్రీస్తుది, మనది. శ్రమలు హింసలు 10 దినములు మాత్రమే, జయించువారు బహుమతిని పొందెదరు. ఈ గ్రంథ సందేశం, మంచితనం గెలుస్తుంది, దుష్టత్వం ఓడిపోతుంది. గుడ్ విల్ బి విక్టోరియస్, గాడ్ విల్ బి విక్టోరియస్, ఈవిల్ విల్ బి డిస్ట్రాయిడ్, సేటన్ విల్ బి డిస్ట్రాయిడ్. మరి నీతిమంతులు బహుమతిని పొందుతారు, దుష్టులు శిక్షని పొందుతారు, నిత్య శిక్ష. యోహాన్ ఈ గ్రంథాన్ని ఒక నాటకం వల్లే లిఖిస్తాడు. ఈ నాటకమునకు దర్శకుడు దేవుడు, హీరో యేసు ప్రభు, హీరోయిన్
హింసింపబడుతున్న సంగము, విలన్ సైతాన్, హీరోకు విలన్కు మధ్యలో పోరాటం జరుగుతుంది. ఆ పోరాటంలో హీరో యేసుప్రభు విలన్ అయిన సైతాన్ని నాశనం చేసి తన హీరోయిన్ అయినటువంటి సంఘాన్ని కాపాడుకుంటాడు. ఇది దేవునికి సాతానుకి మధ్య జరుగు అంతిమ యుద్ధం. ఈ యుద్ధంలో సైతాను, వాడి దూతలు ఓడిపోతారు, దేవుడు ఆయన ప్రజలు గెలుస్తారు. ఆ తరువాత దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరుగుతుంది. ఈ గ్రంథం యొక్క ప్రధాన అంశం ఏంటంటే క్రీస్తు మేఘమండలం నుండి వస్తాడు. మరి ఆ రోజులలో చక్రవర్తి ఆరాధన తప్పనిసరి అయినది. అంటే ఎంపరర్ వర్షిప్ వాజ్ మేడ్ ఆబ్లిగేటరీ. అందరూ ఆయనని, డొమిషన్ చక్రవర్తి తాను దేవుని కుమారుడనని ప్రకటించుకుంటాడు. కనుక అందరూ తననే ఆరాధించవలేనని ఆజ్ఞాపిస్తాడు. అందులకు నిరాకరించిన క్రైస్తవులను హింసిస్తాడు. ఈ గ్రంథము రెండు భాగాలుగా విభజించబడింది. ఇందులో 22 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి భాగంలో 11 అధ్యాయాలు. ఇప్పుడు మనం మొదటి భాగంలోని అంశాలని గురించి తెలుసుకుందాం. 1 నుండి 11 అధ్యాయాలు. పరిచయము, శుభాకాంక్షలు, దీవెనలు, క్రీస్తు దర్శనము, 7 లేఖలు, పరలోక దర్శనములు, 7 ముద్రలు, 7 బూరలు అన్నమాట. ఇంతటితో 11 అధ్యాయం అయిపోతుంది. తర్వాత రెండో భాగం చూద్దాం 12 వచ్చినప్పుడు. ఆ తర్వాత పునరుత్థానుడైన యేసుప్రభు యోహానుకి దర్శనం ఇస్తాడు కదా, ఆ దర్శనాన్ని గురించి కొంచెం మనం తెలుసుకుందాం. ఆయన పొడవాటి అంగీని ధరించి ఉంటాడు, అంటే యాజకత్వానికి గుర్తు అన్నమాట. ఆయన ఎప్పుడూ యాజకుడుగా ఉంటాడు. నీవు మెల్కీసెదకు యాజక క్రమంన సదా యాజకుడవై ఉంటావని హెబ్రీ 5:7 కీర్తన 110:1 రాయబడి ఉంటుంది. ఆ తర్వాత ఆయన నడుమునకు సువర్ణమయమగు పట్టికని ధరిస్తాడు. అది రాజరికానికి గుర్తు అన్నమాట. దర్శన గ్రంథంలో 19:16 ఆయన తెల్లని గుర్రం మీద వచ్చేటప్పుడు యేసుప్రభు ఆయన మీద ప్రభులకు ప్రభు, రాజులకు రాజు అని రాయబడి ఉంటుందన్నమాట. ఆయన రాజు, రాజులకే రాజు. ఆయన వెంట్రుకలు తెల్లగా, ఉన్నిలాగా, మంచులాగా ఉన్నాయి. అంటే తెలుపు నిత్యత్వానికి గుర్తు అన్నమాట. దానియేలు అంటాడు, ఆయన రాజ్యం నాకు అంతమే ఉండదు, ఆయన ఎప్పుడూ పరిపాలిస్తాడు అని. అగ్నిజ్వాలల వంటి కన్నులు జ్ఞానం నాకు గుర్తు. యిర్మీయా 10:12 ఆయన తన జ్ఞానంతో లోకాన్ని సృజించాడు అని ఉంటుంది. అలాగే హోలీ యాంగర్ కూడా, పరిశుద్ధమైన కోపానికి కూడా గుర్తు అన్నమాట. ఆయనకి కోపం వచ్చినప్పుడు దేవాలయాన్ని శుద్ధి చేస్తాడు. చూడండి, మోషేకి కూడా కోపం వచ్చినప్పుడు 10 ఆజ్ఞలు పగలగొట్టేస్తాడు, వాళ్ళు విగ్రహారాధన చేస్తుంటే కదా అలా. ఆ తర్వాత ఇత్తడి పాదములు, యాక్చువల్గా అపరంజని కాదండి, ఇత్తడి పాదములు. ఇత్తడి ఎంత గట్టిగా ఉంటుందో యేసుప్రభు తీర్పు కూడా అంత గట్టిగా, మార్పు లేనిదిగా ఉంటుంది. ఏదైతే రాయబడిందో ఇప్పుడు దర్శన గ్రంథంలో, ఆ తీర్పు అలాగే జరుగుతుంది ఆయన వచ్చినప్పుడు అని చెప్తున్నారన్నమాట. దర్శన గ్రంథంలో 20 అధ్యాయంలో 11 నుంచి 15 వరకు తుది తీర్పు మీరు చదువుకోవచ్చు. ఆయన కంఠధ్వని జలపాత ఘోష వంటి ధ్వని అంటున్నారు. అంటే అధికారం అన్నమాట. ఆయన వాక్యం బోధించినప్పుడు కూడా అధికారంతో బోధిస్తాడు. ఆయన దక్షిణ హస్తం, కుడి హస్తమున 7 నక్షత్రాలు అంటే అది కూడా అధికారానికి గుర్తు అన్నమాట. ఆ తర్వాత సప్త తారకులు అంటే సంఘ పెద్దలు, 7 సంఘాలకి ఉన్న పెద్దలు అన్నమాట. అంటే 7 సంఘాలు అంటే ప్రపంచం కాబట్టి ప్రపంచంలో ఉన్న సంఘ కాపర్లందరికీ అన్నమాట. తర్వాత 2 అంచుల వాడి అయిన ఖడ్గం, అంటే ఆయన నోటి నుంచి తీర్పు అలా వస్తుంది అన్నమాట. అందుకే యోహాన్ 12:48 యేసుప్రభు అంటారు, అంతిమ దినాన తీర్పు తీర్చేది నేను కాదు, నా వాక్కే మీకు తీర్పు తీరుస్తుంది. ఆయన నోటి నుంచి తీర్పు ఎట్లా వస్తుందంట. తర్వాత మహా తేజస్సుతో ప్రకాశించు ముఖం, అంటే వెలుగుకి గుర్తు. ఆయన సత్యమైన దేవుడు, వెలుగైన దేవుడు, లోకానికి వెలుగు. ఆయన ఏది, ఆయన ప్రవర్తనలో చీకటి లేదన్నమాట. అందుకే నేనే మార్గం, సత్యం, జీవమని యేసుప్రభు చెప్పారు. ఇప్పుడు ముఖ్యాంశాలని మీరు తెలుసుకున్నారు కదా. మీరు 1, 2, 3 అధ్యాయాలు చదువుకొని ఉండండి. రేపటి దినాన మనము మిగతా విషయాల్ని మనం ధ్యానించుకుందాం. ఈరోజు ఆదివారం కాబట్టి పరిశుద్ధ ఆత్మని పొందుతాడు ఆదివార దినాన్నే యోహాన్. అప్పుడు పరిశుద్ధ ఆత్మ ఆయనకి విషయాలన్నీ బయలుపరుస్తాడు. మీరు కూడా ఆదివారం బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉంటే
పరిశుద్ధాత్మతో నింపబడతారు. పరిశుద్ధాత్మ ఒక మంచి గురువులాగా ఇందులో ఉన్న విషయాల్ని మీకు బోధించి మీరు వీటిని పాటించేలాగా చేస్తారు. ప్రార్థన చేసుకుందామా. పరలోక మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభా, ఈ చివరి గ్రంథం ద్వారా తీర్పు ఎలా ఉంటుంది, మరి పరలోకం ఎలా ఉంటుంది మీరు మాకు బోధిస్తున్నందుకు వందనాలు ప్రభా. నాయనా ఏసయ్య, మీరు మా కోసం ఎంత కష్టపడ్డారు. ఈ లోకానికి వచ్చి పశువుల పాకలో పుట్టారు ప్రభా, వడ్రంగి కుమారుడిగా పెంచబడ్డారు. మా కొరకు అనేక విషయాల్ని బోధించారు. 3.5 సంవత్సరాలు సిలువని మోసారు ప్రభా, మోస్తూ మొయ్యలేక పడిపోయారు నాయన. మా పాపం అంతా కూడా మీ గాయాలుగా సిలువ మీద మోసారు తండ్రి. మీకు వందనాలు. మీ ప్రేమ ఎంత లోతైనదో విశాలమైనదో మేము గ్రహించి కనీసం ఈ గ్రంథం ద్వారా అయినా మేము పశ్చాత్తాపడి గ్రంథంలో మీరు చెప్పిన వాటి ప్రకారం జీవించడానికి మాకు పరిశుద్ధాత్మని దయచేయండి. వినయం అనే వస్త్రాన్ని మాకు ధరింపచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ గ్రంథంలోని విషయాల్ని గ్రహించి పాటించే కృపని ప్రభు మీ అందరికీ దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఫర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్. అవర్ అడ్రస్, మిసెస్ జసింతా రాణి, 214 పావని ఎస్టేట్స్, నియర్ సెయింట్ ఆంటోనీస్ హై స్కూల్, హిమాయత్ నగర్, స్ట్రీట్ నెంబర్ 8, హైదరాబాద్ 29. మంచు జల్లు ఇది జీవ జల్లు.